विषेप उन्ना उसका इनाग्रेशन के लिए आए हुए एमएलए साहब का और चेयरपर्सन साहब का, एक्स चेयरपर्सन गिरी नागभूषण साहब और यहाँ आए हुए तमाम महिला के जिम्मेदार हैं, तो मैं एमएलए साहब का शुक्रिया अदा करता हूँ कि ये 5 लाख के 5 लाख लगाते हुए ये मोदी का जो प्रपोजल रखा था वो म्यूनसिपल से, तो म्यूनसिपल गौरी एक्सेप्ट कर लेते हुए एमएलए साहब ने 5 लाख रुपये सैंक्शन दिए और वार्ड के अंदर मुख्तलिफ एरिए में अलग अलग एरिया के अंदर इधर पीछे की गली में एक 5 लाख रुपये का काम है और सामने यहाँ एक मोरी का काम एक 5 लाख का है
10 लाख रुपए हमारे एक कॉर्पोरेशन मेंबर हसीबुद्दीन साहब के घर के सामने से जनरल फंड से 10 लाख रुपए का एक काम है साहब गया है, और जो भी अब वार्ड के अंदर तकरीबन 95 लाख का 95 लाख रुपीज का काम MLA साहब और चेयरपर्सन साहब मिल कर के, मैं उनका शुक्रिया अदा करता हूँ और वार्ड में आके जो आज हमारी मोदी का इनाग्रेशन करे, और ये बाकी और भी काम जल्दी जल्दी करने के वास्ते मैं मुतालबा करता हूँ MLA साहब और चेयरपर्सन साहब आके काम वक्त के अंदर, अगर हमारी काउंसिल 26 जनवरी तक है अगर उसके अंदर टेंडर्स हो के रह गए फिर आप, क्योंकि MLC का एक कोड आने वाला है साहब, आप कंट्रैक्टर्स के ऊपर प्रेशर डाल के हमारे पीरियड के अंदर अगर ख़त्म हो गया ऐसा काम अगर मुकम्मल हो गया ऐसा कर दिया तो मैं आपका शुक्र गुजार रहा हूँ। इस वार्ड में रोड और ड्रेन फाउंडेशन करने का वास्ते MLA साहब और चेयरपर्सन ज्योति साहब कांग्रेस गवर्नमेंट आने के बाद MLA साहब CM साहब को सपोर्ट करते हुए डिजिटल डेवलपमेंट का बारे में फंड चला के बहुत अच्छा ड्रामा कर रहे हैं, मैं उनको शुक्रिया अदा कर रहा हूँ। हम लोग तो इलेक्शन तक पार्टी आए, इलेक्शन के बाद सब मिलकर काम करना है, डिजिटल को आगे बढ़ाने का वास्ते कोशिश करना है, और अरविंद साहब भी आके उन्होंने सबको साथ कर दिया है, ऐसा रहना कोई पार्टी इलेक्शन तक रहना बाद में नहीं मिलकर डेवलपमेंट के वास्ते सब मिलकर काम करना है, बहुत ही अच्छी MLA साहब भी वैसे चल रहे काम आने कॉलेज की हाई कोर्स लाए अभी बहुत काम आ रहे CM साहब जो भी गए तो डिजिटल के बारे में जो काम हो तो CM साहब भी मैं वहाँ से शुक्रिया करता हूँ, लोगों का मेरे बात करने पर शुक्रिया करता हूँ। स्थानिक జగిత్యాల పట్టణంలో 42 అలాగే 13 వార్డుకు సంబంధించిన మున్సిపాలిటీ జనరల్ ఫండ్ నుంచి పెట్టించడం జరిగింది వర్కులు, కాబట్టి మరి 42 వార్డుకు వచ్చేసి 10 లక్షల వర్కులు పెట్టించడం జరిగింది, ఇక్కడ సీసీ డ్రైన్స్ అలాగే సీసీ డ్రైన్స్ 10 లక్షలతో పెట్టించడం జరిగింది, అలాగే 13 వార్డు సీసీ రోడ్స్ 5 లక్షలతో పెట్టించడం జరిగింది, కాబట్టి మరి ఈ పనులు తొందరగా పూర్తి చేయాలని చెప్పేసి కాంట్రాక్టర్ గారిని మరొకసారి కోరుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు గతంలో కొబ్బరికాయలు ఏవైతే మొన్న మేము వెళ్ళి కొట్టొచ్చినామని ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి, చాలా తొందరగా చేస్తున్నారు, ఎందుకంటే ఈ తొందరగా చేయడం వల్ల మా పీరియడ్లో కంప్లీట్ అయిందని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఆనందంగా ఉంటుంది, అలాగే ఓట్లు వేసిన వాళ్ళు కూడా వీళ్ళ పీరియడ్లో కొంచెం పని అయిందని చెప్పేసి వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు, కాబట్టి సో తొందరగా పని పూర్తయితే మాకు కూడా వాళ్ళకు కూడా అందరికీ సంతోషంగా ఉంటుంది, అట్లాగే ఈ వార్డులో టీఎఫ్డిసి నుంచి కూడా 45 లక్షల వరకు పెట్టించడం జరిగింది MLA గారు, మరి MLA గారు ముందుండి ప్రోత్సహిస్తేనే ఈ పనులు ముందడికి వెళ్తున్నాయి, ఎందుకంటే మేము ఎంతైతే మేము కృషి చేస్తున్నామో దానికంటే కూడా ఎక్కువ 10 రెట్లు ఇంక ఎక్కువనే కృషి చేస్తున్నారు MLA గారు, మమ్మల్ని డే బై డే రోజు రోజు ఇలాగే రోజు ప్రోత్సహిస్తున్నారు, అమ్మ తొందరగా కానివ్వండి, తొందరగా మీ పీరియడ్ అయిపోతుంది తొందరగా చేయండి, చేస్తేనే కదా మీకు కూడా ఒక పేరు వస్తుంది, అందరికీ పేరు వస్తుంది, కౌన్సిలర్స్ అందరికి కూడా పేరు వస్తుంది అని చెప్పేసి ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు, మేము కూడా పని చేయాలన్న ఆలోచన ఇంకా పెరిగింది, కాబట్టి మరి ఈ సందర్భంగా MLA గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్, మాకు ఇంత పని చేయడానికి అవకాశం ఇస్తున్నారు ప్రోత్సహిస్తున్నందుకు, మరి అట్లాగే కాంట్రాక్టర్ని కూడా మేము మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం తొందరగా పని చేయాలని చెప్పేసి, అట్లాగే నిధులు కూడా తీసుకొస్తూనే ఉన్నారు వెను వెంటనే, అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు సార్ నాకు జగిత్యాలకి ఈ పనులు ఉంది ఆ పనులు ఉంది అని, అంతకుముందు ఉన్నప్పుడు కూడా అలాగే చేశారు ఇప్పుడు కూడా అట్లాగే చేస్తున్నారు, అట్లా అయితేనే మన జగిత్యాలకు 4520 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఊరికనే రాలేదు రాష్ట్రంలో ఎక్కడ లేదని చెప్పేసి ఆ రోజు కేటీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అదే చెప్పారు, సో ఇప్పుడు కూడా మనం చూసుకుంటే ఒక 20,000 కుటుంబాలు 20,000 మంది అక్కడ ఒక దాదాపు 2,500 కుటుంబాలు అక్కడ ఉంటాయి, సో కాబట్టి ఒక ఊరిని మళ్ళీ సృష్టించారు MLA గారు, కాబట్టి మరి ఇట్లాంటిది జగిత్యాలకు ఇదే కాకుండా ఇట్లాంటివి ఎన్నో తీసుకొచ్చింది, ఇప్పుడు ఇందాక చెప్పినట్టు మహిళా కళాశాల అది బంద్ అవుతుంది తీసేస్తారనే మూమెంట్లో కూడా దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి అమ్మాయిలకి ఎంతో విధంగా అంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు ఇది ప్రతిసారి చెప్పాలనిపించే విషయం, వాళ్ళ కళ్ళల్లో మేము ఆనందం చూస్తున్నాం ఆ రోజు, సో ఇట్లాగే ప్రతిదీ చేస్తున్నారు, కాబట్టి ఈరోజే ఇంకా కంటి ఆపరేషన్లు కూడా చేసి ఇప్పుడే వచ్చారు, సో ఇట్లాంటివి చేస్తూ ఉంటారు ఎప్పుడు, కాబట్టి మరి ప్రజల గుండెల్లోనే ఉంటారు, మరి ఇట్లాగే నేను ఒక్కటే విషయం చెప్పాలనుకుంటున్నాను, ప్రభుత్వం ఏదైనా సరే పనిచేయించుకునేంత గట్స్ మన దగ్గర ఉండాలి, సో అలాగే వెళ్ళి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి MLA గారు వెళ్ళి నాకు ఈ పనుంది ఆ పనుంది అని చెప్పేసి చేయించుకుంటున్నారు, మరి అలాంటి MLAని మనకు కావాలని కోరుకోవాలి, కాబట్టి సో మరి ఇప్పుడే విచ్చేస్తున్న గోలి శ్రీనివాస్ గారు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, ఈ వార్డుకు విచ్చేసిన MLA గారికి కానీ అండ్ మన్సూర్ గారికి కానీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను, మరి ఈ అభివృద్ధి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన MLA గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. డ్రైన్ అదేవిధంగా దానిపైన స్లాబ్కు భూమి పూజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వార్డు కౌన్సిలర్ 42 వార్డు కౌన్సిలర్ మిత్రులు మన్సూర్ గారికి
कार्यक्रम में पागो म्युनिसिपल चेयरपर्सन ज्योति गारी म्युनिसिपल चेयरपर्सन दिनाभूषण गार वाइस चेयरमैन श्रीनिवास गारी सीनियर नायक मित्र अहमद गार प्रां पेदल जियाबाई वाल कुट सभ्युंदर की युव नायक नवीद गार इमाम साहब को मेरा दोस्त बाखर भाई को और बहुत से यहाँ के नौजवान साथियों बुजुर्गों पेदलक राजकुमार गार मित्रुक अधिकार पत्रिक नमस्कार बहुत खुशी की बात है। आज इतवार सुबह सुबह 42 और 13 वार्डों में जो कामा कर रहे हैं उसके लिए आज फाउंडेशन सुंदाले ये कामा जल्दी करना बोल के कॉन्ट्रैक्टरों को भी हमारा मंसूर भाई तो बहुत सीनियर लीडर है वाइस चेयरमैन सभे का वाइस चेयरमैन है जरूर कराएंगे। वैसे ही वो 13 वार्ड का तो हमारा कमाल भाई पैरा भाई का बेटा है ज़रूर ये कामा जल्दी से जल्दी होगा। मेरे की एक थोड़ा मुझे खुशी है कि मैं जीतने के बाद अब बहुत तेज़ी से कामा चल रहा है। एक 6 महीने तक थोड़े दिन इलेक्शन है उसके बाद में सरकार नहीं रहने से कामा नहीं हो रहा था। प्रभुत्व लेकर पनल अवता लेकु कुछ बाध उड़े इदेदो कदा उत्सव विग्रह लेकर वीट पटना एमएलए अना अट्नावरको चेयलेकना यह प्राता प्रत्येक मैं निधा मैं अवी चेयले इतना मुझे सोदरी चपेन डबल बेड्रूम इन को माटड़ता उठर काड़ कोरट काड़ा मनसूर भाई वार्डल कटारो गि कटले मेटपेली काड़े अलग सगम कटले मेटपेली टाउनोटे वार्ड मुझे ऊर का अट्ठाट मन 4520 इंडे दाखी अंदर सहकार बाट पड़ो अभी प्रजा गुर्ति रिजल्ट इच्छा पदे पदे चपेवर का अड़पूर को एम चेसी अंत यह माटा मनसूर भाई वाला 42 वार्डला कटना मोतम कोरट कड़गटले 13 वार्डला कटना मेटपल काड़ कटले वाली जैता प्रेस मीटर पड़ता है चुका धन्यवाद इनका चेसे बिल कसल होता है प्रभु तो बहुत तकलीफ से करे गरीब लोग काय चुपता उठर मैं दलित इनकेटो गांधी नगर मैं तातकाल कटे इला 450 इं दलित बिडल की मुस्लिम मैनारटी पेदवा 900 इंडल राष्ट्र में एक्ना यह पटना 900 इंडल मुनपालिटी इंतकंटे रक मन इला कार्यक्रम इवन चेयर जरिए मरी दा तो मैं 25 कोट्ल रूपये मल्ल टेडर्स पीलता माला 9 कोट टेडर् पूर्तनाई दादा चेपाले इपटी मन पन मोदी जगत्याल पटण में 250 मोर्ल ट्रेन इपड़की मित्र जनवरी की ना टाइम आई मैं एम संगति बगा बगा अटोर मैं चूस्ता कैपासीटी कौनसीलर మా వైస్ చైర్మన్ గారు ముఖ్యంగా మా ఆడబిడ్డ చైర్మన్ గారు ప్రొఫెషనల్ మెంబర్ అందరూ కూడా సమిష్టిగా పెద్దలు మాజీ చైర్మన్ గిరినాభూషణ్ గారి సలహాలు తీసుకుంటూ అధికారులతోటి కోఆర్డినేషన్ చేసుకుంటూ మీరు ఎంత ఉరికిస్తే నేను అంత ఉరుకుతా తర్వాత మళ్ళీ పోయి బిల్లులు తీసుకొస్తా చూసిరు మన 5 కోట్ల రూపాయలు టీవీ ఆపరేటర్స్ బిల్స్ ఇప్పిస్తేనే పాతవి వాళ్ళు ఇప్పుడు 5 కోట్లే మొదలు పెడతాం అంటారు అంటే మొత్తం 30 కోట్ల రూపాయల పనులు మనం ఇప్పటికిప్పుడు జైతాల పట్టణంలో చేయించాల్సి ఉంది। इंको 4-5 కోట్లు ఇప్పుడు జనరల్ ఫండ్ ఇప్పుడు ఈ 42 వార్డులో 1 కోటి రూపాయలు ఉంది మళ్ళీ జనరల్ ఫండ్ తోట 3-4 కోట్ల రే ప్రపోజల్ తీసుకోవాలి। సో ఈ రకంగా దాదాపు 40-45 కోట్ల రూపాయలు మనం పనులు చేస్తుంది అట్లే డబుల్ బెడ్ రూమ్ దగ్గర 34 కోట్ల తోటి పనులు నడుస్తా ఉంది 34 కోట్ల తోటి అంటే టౌన్ కే